స్టైలిష్, రాకింగ్ ఇలాంటి పదాలకు పెద్దగా విలువ లేకుండా పోయింది తెలుగు ఇండస్ట్రీలో. ఒక స్టార్ హీరో ఎప్పుడు కనిపించే విధంగా కనిపించినా చాలా మనోళ్ళు ఇవే పదాలను వాడుతుంటారు. ఇక ఏదైనా టీజర్ వచ్చినప్పుడు, ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు చూడాలి. మనాల డిక్షనరీలో నుండి ట్విట్టర్ టైమ్ లైన్లోకి వచ్చే పదాలు ఇవే. కానీ స్పైడర్ విషయంలో కూడా ఇవే వాడతారని ఎవరూ అనుకోలేదు. ఎంతసేపు కేవలం తమ బుద్ధిబలం, తమ కండబలం, తమ అందం, తమ టైమింగ్, తన గ్లామర్ చుట్టూతో తిరిగే కథలే తెలుగు స్టార్ హీరోలు ఎక్కువగా ఎంచుకుంటున్న రోజుల్లో ఇప్పుడు రజనీకాంత్ రోబో మరియు రోబో 2.0 సినిమాలతో ఎలాగైతే సైన్స్ ఫిక్షన్ జానర్ను గట్టిగా ప్రయత్నిస్తున్నారో రజనీ తర్వాత ఆ పని చేస్తోంది కేవలం మహేష్ మాత్రమే. ముఖ్యంగా స్పైడర్ తొలి టీజర్ చూస్తే అసలు ఒక రోబో సాలిడ్ చుట్టూ కథ తిప్పుతూ దాని పేరే సినిమాకు పెట్టి ఎంత పెద్ద సాహసం చేశాడో చూసుకోండి. ఇటువంటి ప్రయత్నాలను ఇన్నోవేటివ్ హాలీవుడ్ రేంజ్ వర్క్ అంటే బాగుంటుంది, కానీ ఏదో మోస కమర్షియల్ సినిమా టీజర్ రాగానే చెప్పినట్లు స్టైలిష్ అండ్ రాకింగ్ ఏంటండి బాబు, వినడానికే కామెడీగా ఉంది. అయితే మనోళ్ళకు పొగడటం చేత కాదని అనుకోవాలి, లేదంటే వీళ్ళకి ప్రతి సినిమా మోసగానే కనిపిస్తూ ఉండాలి. మహేష్ బాబు, అల్లు అర్జున్, ప్రభాస్, చరణ్ వంటి హీరోలను ప్రత్యేకంగా స్టైలిష్ అని చెప్పక్కర్లేదు, వారు అలాగే ఉంటారు. కాకపోతే ఇప్పుడు స్పైడర్ అనే ప్రయత్నం మాత్రం హిట్ అయిందంటే టాలీవుడ్ను కొత్త మెట్టు ఎక్కిస్తుంది. ఇదే టీజర్పై రాజమౌళి కామెంట్ చూడండి. స్పైడర్ అని ఎందుకు పేరు పెట్టారో ఇప్పుడు అర్థమైంది, చాలా ఆసక్తికరంగా ఉంది అన్నాడు. దట్ ఈస్ పర్ఫెక్ట్ కామెంట్ కాదంటారా? ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.